हेलो गाइस वेलकम बैक टू माय चैनल रुद्रा क्रिएटिव हब फ्रेंड्स ई रोज वीडियो टॉपिक एंटे मन यूट्यूब वीडियोस की वाटर मार्क एला क्रिएट चेयाली फ्रेंड्स चाला मंदी यूट्यूब लोगो पेट्टेसी वाटर मार्क क्रिएट चेस्तारु अदैते कोन्नी रेर वीडियोस के यूज अवुतुंदी कानी ऑल इन वन वीडियोस के अयिते यूट्यूब वाटर मार्क एला क्रिएट चेसुकोवाली ई वीडियोलो चेप्ता फ्रेंड्स मनकैते मुंदुगा అలాంటి వాటర్ మార్క్ని క్రియేట్ చేయడానికి పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే కావాలి ఫ్రెండ్స్ పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే నేను ఇప్పుడు మీకు లోగో చూపిస్తాను ఇదైతే మీకు ప్లే స్టోర్లోనూ దొరుకుతుంది నెక్స్ట్ గూగుల్లో కూడా దొరుకుతుంది ఈ అప్లికేషన్ అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే వాటర్ మార్క్ అనే కాదు ఇంకా చాలా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడైతే ఈ పిక్సెల్ ల్యాబ్ స్క్రీన్పై చూస్తున్నారు కదా ఈ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ యూజ్ చేసి వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది మీరైతే డౌన్లోడ్ చేసుకోండి దాన్ని ఓపెన్ చేసుకోండి फ्रेंड्स ओपन चुस्कना तरह इक फस्ट कोई अड़ती एलो दाँ एलो इच्छे एलो इच्छी तरह इकड़क कंफर्मेशन उदेटो का याप मुंटर कदा दाँ सेव चेयर वन अड़ती है कैंसल को अवसर लेकिन न्यू टेक्स्ट उ फ्रेंड्स न्यू टेक्स्ट वाल आलरे इतार दाने पैन डबल टैप डबल टैप तरह మీ ఛానల్ పేరు ఏదైతే ఉందో అది అయితే మీరు ఇక్కడ ట్యాప్ చేయండి నా ఛానల్ పేరు అయితే రుద్ర క్రియేటివ్ ఫ్రెండ్స్ నేనైతే అదే కొట్టి మీకు చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే రుద్ర క్రియేటివ్ హబ్ అని కొట్టాను తర్వాత దాన్ని ఇలా అంటే ఓకే లైన్ గో లైన్ కింద మార్చాను ఫ్రెండ్స్ దానికి స్క్రీన్ తగ్గట్లు సైజ్ చూసుకొని ఓకే లైన్ కింద మార్చండి మార్చిన తర్వాత మీరు ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ అని ఉంటుంది ఇమేజ్ సైజ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కస్టమ్ అనేది కదా దాంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది కదా దానిపై ట్యాప్ చేయండి ఓకే జస్ట్ మీకు స్క్రీన్ ఇలా మారిపోతుంది దీన్ని మీకు ఏ సైజ్ లో ఉంచాలనుకున్నా ఆ సైజ్ లో చేసి ఇలా ఈ సైడ్ చిన్నగా పెట్టేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కరెక్ట్ నేను ఎక్కడ పెట్టానో అక్కడ చిన్నగా చేసి పెట్టేయండి దానిపై టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఏ అనే ఆప్షన్ ఉంది కదా దానిపై టచ్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి దాంట్లోకి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఫాంట్ అనేది కదా స్మాల్ ఏ బి దానిపై ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అనేది వస్తాయి అందులో మీకు నచ్చిన ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఓకేంద ఓకే ఇచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ ఫాంట్ టైల్ లోకి అయితే మారిపోయింది తర్వాత మనము ఈ దీనిపై టచ్ చేసి కిందకి వస్తే మీకు ఇక్కడ ఓపాసిటీ అని ఉంటుంది ఓపాసిటీ పై టచ్ చేసి మీరైతే దాన్ని 50% పెట్టుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఎలా అయితే పెట్టుకున్నా అలా 50% పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి కలర్ అయితే యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ కలర్ యాడ్ చేస్తే సరిగ్గా ఉండదు వాటర్ మార్క్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ సైడ్కి వస్తే మీకు ఇక్కడ కింద ఏ పక్కన హెక్సాగాన్ ఉంది కదా హెక్సాగాన్ పక్కన లేయర్ ఆప్షన్ లేయర్ సింబల్ ఉంది దానిపై టచ్ చేయండి టచ్ చేసి ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది దానిపై టచ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఇప్పుడు 3 డాట్స్ పై టచ్ చేసి ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంటుంది దానిపై ట్యాప్ చేసి మీకు సేవ్ టు గ్యాలరీ అని పాయింట్ ఉంది కదా దానిపై ట్యాప్ చేయండి మీకు అయితే ఇది గ్యాలరీకి సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనము కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ని మనకు వీడియోస్కి ఈ థంబ్నెయిల్ అయితే యాడ్ చేయగలరు చూసారు కదా స్క్రీన్ పైన కైన్ మాస్టర్ లోగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే కైన్ మాస్టర్ ప్రో వర్షన్ యూజ్ చేస్తున్నాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కైన్ మాస్టర్ ప్రో వర్షన్ మీ దగ్గర ఉన్న ఓల్డ్ వర్షన్ డిలీట్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ముందుగా అయితే మీరు కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా దానిపై టచ్ చేయండి టచ్ చేస్తే మీకు యాక్స్పెక్ట్ రేషియో అడుగుతుంది మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే 16:9 కాబట్టి ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోపల ఎంటీగా ఉంటుంది పైన మీడియా పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో దానిపైన సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ తీసుకోండి బ్యాక్గ్రౌండ్ కనపడదు కాబట్టి నేనైతే బ్లాక్ తీసుకుంటాను ఆల్మోస్ట్ బ్లాకే ఫ్రెండ్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు అయితే బాగుంటుంది దీన్ని ఎంతవరకు కావాలంటే అంతవరకు డ్రాగ్ చేసుకోండి లేదా వీడియో ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ మీరు టిక్ చేసి ఇక్కడ లేయర్ ఉంటుంది లేయర్ పైన టచ్ చేసి మళ్ళీ మీడియా ఉంటుంది దాంట్లో మీడియా పైన టచ్ చేసి మీరు ఏ వీడియోకి అయితే ఫ్రెండ్స్ వాటర్ మార్క్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అనేది తెచ్చుకోండి ఆ వీడియో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో కత్తెర పక్కన ఒక బాక్స్ కనపడుతుంది దానిపై ట్యాప్ చేసి పక్కనే ఆఫ్ పక్కన ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దానిపై టచ్ చేయండి మీకు ఆ వీడియో ఫుల్ స్క్రీన్లోకి చేంజ్ అయిపోతుంది ఇప్పుడైతే చూసారు కదా ఈ వీడియో ప్లే అవుతుంది ఇప్పుడు మనం లేయర్ పాయింట్ టచ్ చేసి మీడియా పాయింట్ టచ్ చేసి మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నారో వాటర్ మార్క్ని దాన్ని తెచ్చుకోండి చూసారు కదా సేమ్ దాన్ని కూడా ఇలా పెద్దగా చేయండి మీకు ఇక్కడ రైట్ సైడ్లో కత్తెర పక్కన బాక్స్ ఉంది దానిపై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్లోకి మార్చండి దీన్ని కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చి చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ వీడియో ప్లే చేసేంతసేపు మీకైతే అది రుద్ర క్రియేటివ్ హబ్ అనే వాటర్ మార్క్ అయితే చూడండి మిడిల్లో ఉంది కదా ట్రాన్స్పరెన్సీలో ఫ్రెండ్స్ ఇలాగైతే ఈ వీడియో పబ్లిక్లోకి వెళ్ళినా కూడా
ఎవరైతే మీ ఛానల్ లోగో పెట్టుకుంటారో ఈ వీడియో మీ ఛానల్ నుంచే వచ్చిందని తెలుసుకుంటారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా సేవ్ చేయాలో చూద్దాం. మీరు ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మీకు రిజల్యూషన్ ఉంటుంది, దాన్ని HD 720p పెట్టుకోండి. ఇక్కడ మీకు ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఈ బిట్ రేట్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇలా ఇస్తారు చిన్నగా. మీరు దానికి హైక్ మార్చుకోండి, వీడియో క్వాలిటీ బాగుంది. కింద ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి, మీరు అయితే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయినంతసేపు మీరు కైన్ మాస్టర్ని మినిమైజ్ చేయకండి. మినిమైజ్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ అనేది అవ్వదు, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుంది. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.